దండాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని మూడు మునకలే చాలుగా జలది వెనకలకు పోసే జనది గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడనిసిగ భూదండ. భగీరథ ప్రయత్నం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారికి ఒకప్పుడు 104 జ్వరం వస్తే ఎండలోకి వెళ్ళకూడదన్నారు. అంటే ఆయన నా పీఠం బయట వేయండి, మంచి మధ్యాహ్నం వేళ ఎండలో కూర్చుని కాసేపు సూర్యనారాయణ మూర్తి వంక చూస్తూ జపం చేశారు ప్రణవం. అదేమిటండి, అసలే 104 జ్వరం, బయటికి ఎండలోకి వెళ్ళకూడదని వైద్యులు చెప్తూ ఉంటే మిట్ట మధ్యాహ్నం వేళ పీఠం బయట ఇంచు కూర్చుని మీరేమో సూర్యుడిని చూశారన్నారు. నాలుగు వైపులా అగ్నిహోత్రం ఉంచుకుంటే ఒళ్ళు కాలిపోతుంది, అలా అక్కర్లేకుండానే 104 జ్వరం వచ్చి ఒళ్ళు కాలుతోంది. ఇప్పుడు నేను సూర్యుడి వంక చూస్తూ కొంతసేపు ప్రణవం చేస్తే పంచాగ్నిహోత్ర తపస్సు చేసిన ఫలితం వస్తుంది, మళ్ళీ ఈ కృప కలగదు శరీరానికి అన్నారు. మహాత్ములైన వారికి ఏదొచ్చినా అలాగే ఆలోచన చేస్తారు. అంత గొప్పగా ఆ భగీరథుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే 1000 సంవత్సరముల తరువాత దేవతాగణములతో కలిసి హంసవాహనారూఢుడై చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. వచ్చి ప్రత్యక్షమై ఏం కావాలని అడిగారు. అడిగితే ఆయన 2 వరాలు అడిగాడు. మా ఇక్ష్వాకు వంశంలో సంతతి కలగకపోవడం అనేటటువంటి ప్రమాదము ఉండకూడదు, ఆచంద్రతారార్కము మా వంశం అలాగే కొనసాగాలి, పిల్లలు లేక ఇబ్బంది పడడము అనేటటువంటి మాట మా వంశానికి కలగకూడదు. నిజంగా తన వంశం గురించి, తన వంశాభివృద్ధి గురించి పరితపించడం అంటే పెద్దల యొక్క స్థితి అలా ఉంటుంది. కాబట్టి నా వంశము అలా కొనసాగాలి, మొదటి వరం అది ఇవ్వండి. 2వ వరం, మా ప్రపితామహులు సగరులు 60,000 మంది కపిల మహర్షి యొక్క కోపాగ్ని చేత దగ్ధమై పాతాళ లోకంలో పడిపోయారు బూదికుప్పలుగా, ఆకాశగంగని విడిచిపెట్టండి. ఆ గంగ భూమి మీద పడితే నేను పాతాళంలో మా ప్రపితామహుల యొక్క బూదికుప్పలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి తీసుకుని వెడతాను, వాటి మించి గంగ ప్రవహిస్తే మా ప్రపితామహులందరూ కూడా ధన్యులవుతారు, స్వర్గలోకవాసం చేస్తారు. బ్రహ్మగారు అన్నారు, నాయన చాలా గొప్ప వరాలు అడిగావు, నీ గురించి కాదు, రెండిటిలో ఒకటి వంశము భవిష్యత్తులో కూడా ఉండాలని, ఒకటి నీ పూర్వీకులు తరించాలని, మధ్యలో కేంద్రంగా నువ్వు ఉన్నావు, ముందు వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశావు, వెనక వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశావు, నీ కొరకని నువ్వు కోరుకున్నదేముంది అందులో, అది త్యాగమయమైన జీవితం. దానికి బ్రహ్మగారు ఎంతో సంతోషించారు. మొదటి వరాన్ని నేను తీరుస్తాను, మీ ఇక్ష్వాకు వంశానికి సంతానం లేకపోవడం అనేటటువంటి ఉపద్రవం అంకురించదు, సంతానం కలుగుతుంది, కాబట్టి మీ వంశము విచ్ఛిన్నమవడము అనేటటువంటిది ఉండదు. కానీ 2వ వరం అడిగావు, ఆకాశగంగ పాతాళ లోకానికి రావాలి అన్నావు, అది నా చేతిలో లేదు. ఎందుచేత అంటే ఆకాశంలోంచి గంగ భూమి మీద పడితే ఈ భూమికి తట్టుకోగలిగిన శక్తి లేదు. గంగాయా పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం వీరనాన్యం పశ్యామి శూలినః. ఆకాశగంగ పైనుంచి వచ్చి భూమి మీద పడితే ఈ భూమి అంతా కూడా కంపించిపోతుంది, ఆ వరవడిని తట్టుకోలేదు. అందుకే మధ్యలో ఒకరు ఉండి గంగని పట్టుకోవాలి, అలా పట్టుకోగలిగిన వాడు నాకు తెలిసున్నంత వరకు ఎవ్వడూ లేడు, ఒక్కడే ఉన్నాడు, వీర నాణ్యం పశ్యామి శూలినః. ఆ త్రిశూలం పట్టుకుని ఉండేటటువంటి పరమశివుడు ఉన్నాడే, ఆయన ఒక్కడే పట్టుకోవాలి. శివాయచ శివతరాయచ అంటుంది అష్టమానువాకం. మంగళప్రదుడు పరమమంగళప్రదుడు, శివుడు పరమశివుడు, ఇతరులను అనుగ్రహించడం అంటే అంత సంతోషం ఆయనకి. అందుకని ఆయన ఒక్కడే పట్టగలడు, ఆయనకే శక్తి ఉంది, ఆయన్ని ప్రార్థన చేయి. అదే గోకర్ణ క్షేత్రంలో బ్రహ్మగారు అంతర్ధానం అయిపోయిన తర్వాత కాలి బొటనవేలి చివరి భాగం మీద శరీరాన్ని నిలబెట్టి ఒక కాలు తెచ్చి మోకాలు దగ్గర ఉంచాడు. ఈ తపో భంగిమలు అంత తేలికైనవి కావు, అలా నిలబడగలిగితే, అలా జపం చెయ్యగలిగితే అవి చాలా త్వరగా సిద్ధిస్తాయి. అందుకు వచ్చాయి ఆ మూర్తులు. మీరు ఇప్పటికీ కాంచీపురం వెడితే కామాక్షి దేవాలయంలోకి వెడుతుంటే అపూర్వమైనటువంటి శంకరాచార్యుల వారి మూర్తి ఒకటి ఉంటుంది ఎడంవైపు స్తంభం దగ్గర.
ఒక పాదం కింద పెట్టి ఉంటుంది ఒక పాదం ఇలా ఊర్ధ్వతాండవం అని పరమశివుడు చేస్తాడే అలా పైకి పెట్టి ఉంటారు అలాగే మహాస్వామి వారు చేస్తుండేవారు జపం ఒక్క కాలు మీదే నిలబడి రెండవ కాలు తీసుకెళ్లి నిలబెట్టినటువంటి కాలు మోకాలు పైభాగంలో పెట్టి ఈ రెండు చేతులు తీసుకెళ్లి శిరస్సు పైభాగంలో పెట్టి కదలకుండా కొన్ని గంటల సేపు నిలబడి జపం చేసేవారు అది శరీరం మీద ఆ నియంత్రణ ఉన్నవారు అలా నిలబడగలిగిన వారు తప్ప అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి మహానుభావుడు కాలి బొటని వేలి మీద నిలబడ్డాడు ఒక్కొక్క నది ఈ దేశంలో ప్రవహించింది అంటే ఋషులు ఎంత తపస్సు చేస్తే నదులు వచ్చాయో అర్థం అవుతుంది కాబట్టి ఇప్పుడు అంత తపస్సు చేశాడు ఒక సంవత్సర కాలం పూర్తయింది ఇంకా బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు మాసాహారో అన్నారు నెలకొకసారి అన్నం తిన్నాడన్నారు ఏదో ఆహారం తిన్నాడన్నారు అసలు పరమశివుడి గురించి తపస్సు చేసినప్పుడు అలా తిన్నాడని కూడా చెప్పలేదు కాలి బొటనివేలి చివర శరీరాన్నంతటినీ కూడా నిలబెట్టి మహానుభావుడు ఏడాది తపస్సు చేశాడు వెంటనే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు ప్రీతస్థేహం నరశ్రేష్ట కరిష్యామి తవా ప్రియం శిరసాధరయిష్యామి శైలరాజ సుతామహం అడగలేదు బ్రహ్మగారినైతే భగీరథుడు అడిగాడు పరమశివుడు ప్రత్యక్షం అవుతూనే ఒక మాట అన్నాడు ప్రీతస్థేహం నరశ్రేష్ట కరిష్యామి తవా ప్రియం ఓ నరశ్రేష్ట నరులలో ఉత్తమమైన వాడా నువ్వు చేస్తున్నటువంటి తపస్సు యొక్క త్యాగం ఏమిటో ఆ తపస్సు ఎంత నిష్ఠతో ఎంత కష్టంతో చేస్తున్నావో అర్థం చేసుకున్నాను ప్రీతి పొందాను శిరసాధారయిష్యామి నా తలారా పడతాను నా తల నిండా పట్టుకుంటాను అంటే పైనుంచి పడితే ఎక్కడ పడాలి తల మీద పడాలి శిరసాధారయిష్యామి శైలరాజ సుతామహం హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయిన గంగమ్మని పడతాను సరేనా అన్నాడు నీరు పైనుంచి పడుతున్న దాని కింద తల పెట్టడం అంత తేలిక అనుకుంటున్నారేమో ప్రమాద హేతువు కూడా మీరు ఎప్పుడైనా కొండల మించి పడేటటువంటి ప్రవాహం కింద స్నానం చేస్తే తల ఎప్పుడూ పెట్టకూడదు తల మీద ఇలా రెండు చేతులు జల్లెడలా పెట్టి తలపట్టాలి తప్ప దాని కింద తలకాని పెట్టారా స్నానం చేసినంతసేపు బాగుంటుంది తెలియక దాని కింద ఒక పావుగంట స్నానం చేసి వెళ్ళిపోతే రెండు రోజులు నిద్రపోతే తప్ప హోరు తగ్గదు తలలో అంత హోరు వచ్చేస్తుంది చెవులు పోటొచ్చి చెవుల్లోకి నీరు నిలబడిపోతుంది అంత ప్రమాదం ఈ బ్రహ్మస్థానం మీదకి జలప్రవాహం పైనుంచి వచ్చి పడిందో అదేం ధార ఇలా పడదు కదులుతూ పడుతుంది పడుతున్నప్పుడు ఈ పెంకు మీద కానీ పడిందా అంత హోరుస్తుంది తల్లోంచి అందుకే జలపాతం కిందకి వెళ్ళినప్పుడు చేతులు ఇలా పెట్టి స్నానం చేస్తారు వంగుతారు వంగి స్నానం చేస్తారు తప్ప నదిలో మజ్జనం చేసినట్టుగా జలప్రవాహం కింద తల పెట్టకూడదు అది అన్ని వేళలా మంచిది కాదు ఉపద్రవాలు తీసుకొస్తుంది అదేదో తక్కువ ఎత్తులోంచి పడుతున్నదైతే పర్వాలేదు ఏ కపిల తీర్థంలో శేషాచలం కొండల మించి పడుతుంటుందే ధార అటువంటిది కొంతవరకు పర్వాలేదు అది కూడా వేగంగా ఉన్నప్పుడు తలపెట్టమని నేను ఎప్పుడూ చెప్పను కాబట్టి ఆకాశంలోంచి గంగ పడుతుంటే ఆ ప్రవాహాన్ని పట్టుకోవాలి అంటే తన తల పెట్టాలి అంటే పరమశివుడికి కాబట్టి చెల్లింది నేను పడతానన్నాడు శిరసాధారయిష్యామి శైలరాజ సుతామహం ఎక్కడ పట్టాలి ఆయన నిర్ణయం బ్రహ్మగారు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఉంది బిందు సరోవరం అని హిమవత్ పర్వత ప్రాంతానికి వచ్చి అక్కడ నిలబడ్డాడు అదొక అద్భుతమైనటువంటి మూర్తి ఆ గంగావతరణాన్ని పట్టేటటువంటి పరమశివమూర్తిని చూడాలి సాధారణంగా జటలు ఇలా విప్పుకున్నట్టుగా చూపిస్తారు అలా జటలు కిందకి విప్పుకుని ఉన్నాడు అని చెప్పలేదు మనకి కావ్యాల్లో అలా జటలు కిందకి విప్పేసుకుని ఎప్పుడు ఉంటాడు అంటే ఏదో వీరభద్ర జననంలో ఒకసారి ఆ జట పెరిగి కొట్టాడు ఆ కైలాస పర్వతం మీద అది పెద్ద జటాజూటం కింద చుట్టాడు దాన్ని ఏదో ఒక బిందెలా చుట్టాడు చుట్టి నిలబడ్డాడు పాండురంగడు ఎలా నిలబడతాడో అలా రెండు చేతులు నడుం మీద వేసి ఓరకంట ఇలా ఆకాశం వంక చూస్తూ నిలబడ్డాడు రెండు కాళ్ళు కొద్ది దూరంగా ఉంచి ఎందుకని ఆ గంగా ప్రవాహం పడుతుంది పడినప్పుడు దాన్ని పట్టాలి పట్టి భూమి దెబ్బతినకుండా కాపాడాలి కాపాడి తన మించి మళ్ళీ ప్రవాహాన్ని జాగ్రత్తగా నియంత్రించి వదలాలి ఇప్పుడు ఈ ప్రవాహాన్ని ముందు రథం మీద పెడుతూ
భగీరథుడు పాతాళానికి తీసుకెళ్ళాలి. పాతాళంలో సగరుల యొక్క బూది కుప్పల మించి ప్రవహించాలి. అప్పుడు వాళ్ళు ఉత్తమ గతులు పొందాలి. అప్పటి వరకు తానలా నిలబడాలి.